हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मेम इप्पुडु जम्मू दग्गरिकि वच्चाम स्टार्टिंग मेमु रामेश्वरम नुंचि कन्याकुमारी वरकु स्टार्ट चेसाम कदा स्टार्ट चेसि ओक मेमु इप्पुडु जम्मू वरकु वच्चाम చాలా హ్యాపీ కనిపించింది. లడాక్ లే ఎప్పుడు పోవాలి అని దగ్గర వచ్చినాం. ఇంకా మేము జమ్ము దాటి తర్వాత ఎక్కడ పోవాలి, కార్గిల్ తర్వాత లేనే కదా రెండే ఊరే ఉంది అని చాలా ఎక్స్పెక్టేషన్లో వచ్చినాం. ఇంకా నేను అనుకున్న జమ్ము వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది మొత్తం ఐస్ మౌంటైన్ ఉంటుంది, వెదర్ కూల్ ఉంటుంది అని. కానీ మొత్తం ఇక్కడ కూడా చాలా ఎండ కొడుతుంది, ఎండ కొడుతుందంట ఆల్రెడీ చెప్పారు. అది కూడా నాకు కొంచెం రెడ్డి కనిపించింది. జమ్మూ కాశ్మీర్ అంటే అందరి మైండ్ సెట్ చాలా కూల్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఆ వెదర్ అంత లేదు. అడిగినాం ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఇక్కడ లోపల పోతున్నా కదా, ఇప్పుడు పోతున్నప్పుడే సిమ్ బంద్ చేయట్లేదు. ఫోన్లో నేను అప్పుడప్పుడు సాంగ్ వినిపిస్తూ వస్తున్నా, బోరు వస్తుంది కదా అని. సడన్గా సాంగ్ రావట్లేదు, చూసినప్పుడు నెట్ సిగ్నల్ రావట్లేదు. సరే సిగ్నల్ రాలేదు కదా మళ్ళీ వస్తుంది అని అనుకున్నా, అంటే ఇద్దరు ఫోను సిగ్నల్ రావట్లేదు. మళ్ళీ ఎవరికైనా అడిగితే ఇక్కడ సిగ్నల్ రాదు, వేరే సిమ్ బంద్ చేస్తుంది, ఇక్కడ మీరు పోస్ట్ పెయిడా లేకుంటే ప్రీపెయిడ్ అడిగారు. మేము ప్రీపెయిడ్ అంటే ఆల్రెడీ మీరు ప్లాన్ చేసి రావాలి, పోస్ట్ పెయిడ్ అట్లా ప్లాన్ చేసి రావాలి అని అన్నారు. అరే ఇది ఎవరు చెప్పలే కదా మనకి ఏం తెలుసు అని నేను సరే ఓకే అని చూలి సరే ఓకే అని ఇక్కడ వేరే సిమ్ తీసుకొని పోతున్నాం. వేరే వాళ్ళకి అడుగుతున్నా నేను ఇక్కడ సిమ్ షాప్ ఇక్కడ ఉంది అని, ఎవరికి తెలియలేదు అక్కడ లోపల బాగుంది అని. నమస్కార్, మే అమన్దీప్ శర్మ కఠువా సే బాత్ కర్ రహా హూం. మేరే సాత్ యే ఫరీదా యూట్యూబ్ ఛానల్ కే జో టూరిస్ట్ హై యే మేరే సాత్ మిలే థే, तो मेरे को इनके साथ मिलके बहुत ज़्यादा खुशी हुई है. और सबसे बड़ी बात यह है कि ये हमारे जेएनके में एंटर हुए हैं और मैं इनका मोस्ट वेलकम करूँगा. मैं यही कहूँगा कि हमारे जेएनके स्टेट एक सिंपल ही बहुत मतलब साफ स्टेट है, सिंपल स्टेट है. तो इनको मेरे को लग रहा है इनको आगे जाके किसी भी चीज़ की कोई मुश्किल नहीं आनी चाहिए, ताकि ये जो अपना काम जो मेन मोटिव के लिए जो संस्था लेके आए हैं, जिस संस्था चला रहे हैं, इनको हर चीज़ में उसको इनको अपनी सफलता प्राप्त हो. धन्यवाद. जय हिंद, जय भारत. అలా ఇక్కడ వేరే స్టేట్ కదా, అందుకే పాత సిమ్ వర్క్ అవ్వట్లేదు, అందుకే వేరే సిమ్ తీసుకోవాలంట. ఇక్కడ వచ్చి ఇప్పుడు తీసుకున్నాం. ఇక్కడ షాప్లో మంచి రిసీవ్ చేస్తారు, బాగా రిసీవ్. మళ్ళీ ఏం పర్పస్కి వచ్చారు ఇక్కడ వచ్చారా అంటే నేను అన్నీ చెప్పినా కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ. హిందీ కూడా మాట్లాడింది ఆయన. ఇంకా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. అది నాకు చాలా హ్యాపీ వచ్చింది. ఇంకా హిందీ ఛానల్కి 6 సబ్స్క్రైబర్ ఇక్కడ వచ్చారు, ఆయననే చేసిండు. ఒక్కొక్క ఫోన్లో తీసుకొని సబ్స్క్రైబ్ చేసిండు. ఇంకా ఏం చెప్పాలి, ఇద్దరికి ఛాయ్ తీసుకొచ్చి ఛాయ్ తాగినాం. మంచి రిసీవ్ ఇక్కడ సేఫ్టీ అంట. ఎక్కడ అంటే కూడా మీరు స్టే చేయవచ్చు, టెంట్లో కూడా స్టే చేయవచ్చు అని చెప్పారు. సూపర్ ఉంది ఇక్కడ. అచ్చా ఫుడ్ మీరు బాత్ మేతో ఐసా నేను మిల్ రే చికెన్ ఫ్రైడ్ రైస్ పూరా అచ్చా రొట్టి సబ్జీ బోల్కే హాయ్ అమ్ కాయత్ నేనా సౌత్ ఇండియన్ హమ్ లోగ్ 12 దిన్ హో గయా నికల్ కే ఉదర్ సే కన్యాకుమారి సే హైదరాబాద్ తక్ తోడా అచ్చా ఖానా మిలా ఇస్కె బాద్ మే నహీ మిలా ఆజ్ ఆకర్ దేఖా తో ఫ్రైడ్ రైస్ ఇత్నా అచ్చా హై బహుత్ అచ్చా లెమన్ చికెన్ భీ అచ్చా హై అచ్చా మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు జమ్మూకు వచ్చినాం. నైట్ ఇక్కడే స్టే చేసినాం. ఈరోజు మార్నింగ్ శ్రీనగర్ వెళ్ళాలి. అరే ఫ్లైట్ వస్తుంది, ఫ్లైట్ ఆర్మీ ఫ్లైట్ ఇంకా పడిపోతుంది.
టైమింగ్ ఎంత మీరు ఇచ్చా మీకు ఇప్పుడు టైమింగ్ అంటే 5:45 మేము అయ్యో టైం అయిపోయింది వెళ్ళాలి కదా అని లేచిన 5:45 అవుతుంది 5:45 కెలా మొత్తం సన్ రైజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు టైమింగ్ 7:00 అట్లాగా అవుతుంది చూడండి ఇది కూడా ఒక మ్రాకల్లాగా ఉంది ఇంకా లేల ఇంకా సన్సెట్ లేట్గా అవుతుంట నేను కూడా నిన్న నైట్ లేదు 7:00 వచ్చిన ఇక్కడ 7:00 వరకు సన్సెట్ అవలేదు ఇట్లా ఇలాగనే ఉంది నిన్న నైట్ కూడా మేము ఇక్కడ నిన్న వచ్చినాం కదా నిన్ననే కూల్ ఉంటాయి ఇక్కడ అందు ముందుకు బాగా వేడి అంట ఇక్కడ కూడా జమ్మూలో కూడా నేను ఏదో లచ్చన్పూర్ ఏదో ఒకటి ఊరు తాటిన తర్వాతనే ఫుల్ మిలిటరీ ఆఫీసరే ఇప్పుడు మేము జమ్మూలో ఉన్న బ్యాగ్ కోసం ఇక్కడ వచ్చిన బ్యాగ్ అంటే లగేజ్ ఇంకా ఎక్కువ వచ్చింది నాకు అందుకే బ్యాగ్ లేదు ఇక్కడ మార్నింగ్ 7:30 ఇక్కడ వచ్చిన షాప్స్ అన్నీ ఓపెనే ఉంది 7:30 నా ఏ బ్యాగ్ నేను కోటలు తీసుకున్నా 450కి అమ్మ సేమ్ క్వాలిటీ సేమ్ క్లాత్ సేమ్ సైజ్ అక్కడ ఎక్కువ రేటు ఇక్కడ అంటే 100 రూపీస్ ఓన్లీ 100 రూపీస్కి 2 బ్యాగ్ తీసుకున్నా చూడండి ఇవి ఏ సేమ్ క్లాత్ నేను చూపిస్తాను ఇప్పుడు హోటల్లో ఉంది బ్యాగ్ ఇక్కడ అంటే అందరూ మైండ్ సెట్ అంటే మీరు పైన పోతారంట కాశ్మీర్ పైన పైకి పోతా అంటే ఎక్కువ రేట్లో ఉంటుంది అట్లా మైండ్ సెట్ నాకు కూడా మైండ్ సెట్ ఉంది ఎందుకంటే తండ్రి లెక్కర ప్లేస్ అనా మీరు కంబల్ తీసుకుంటే మరి బ్లాంకెట్ తీసుకుంటే అక్కడ ఎక్కువ రేట్ చెప్తారు అని మైండ్ సెట్లో వచ్చిన ఇక్కడ కూడా రీజనబుల్ రేటే తక్కువ రేట్ అయినా ఉంది ఇక్కడ ఏం టెన్షన్ పడకుండా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు సేమ్ కంబలి నేను బంజాపులు తీసుకున్నా 650కి ఇక్కడ అంటే 500 రూపీస్కి వచ్చింది డబుల్ కార్ట్ 150 రూపీస్ ఇక్కడ తక్కువనే ఉంది నేను అందరూ అక్కడ పంజాబ్లో ఏం చెప్పారంటే అక్కడ కాశ్మీర్ ఎక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ తీసుకొని వెళ్ళండి అన్నాడు అందుకే తీసుకొచ్చిన ఇప్పుడు అంటే నాకు 150 రూపీస్ అయ్యో ఎక్కువ రేట్ అయిపోయింది అని ఒక టెన్షన్ అందుకే ఇక్కడ బ్యాగ్ చేసుకున్నా చాలా హ్యాపీ వచ్చింది ఓ మై గాడ్ मैंने 38 केजी लॉस किया 4 महीने अच्छा तो मैं साइकिलिंग करता हूं పక్కన షాప్ ఉంది చెప్పల షాప్ ఇక్కడ అంటే అంకుల్ కూడా హెర్బాలిక్ వాడతారంట చాలా హ్యాపీ వచ్చింది హెర్బాలిక్లోనే వెయిట్ తగ్గుదామని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన 38 కేజీ లాస్ అదంట 4 మంత్స్ 38 కేజీ ఇలా వాళ్ళ అంకుల్ ఇట్లా అయిపోయారు 38 खाएंगे बहुत अच्छा है अभी आप खा रहे हो జమ్మూలో కూడా ఒక హెర్బల్ ఐస్ ప్రొడక్ట్ వచ్చింది నాకు అంకుల్ 53 ఇయర్స్ అంట అలా లేదు నేనే ఎట్లా ఎక్కువ ఏజ్లో ఉంటున్నా అప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓ చాయ్ వెళ్ళి కాడు పోస్టర్లో కావు ఇదిగో లూజ్ వెయిట్ ఇరికి ఫోటోలు కయ్యా ఓ చాయ్ వెళ్ళి కాదు అచ్చా చా ఉదయం చాయ్ వెళ్ళి కాదు ఇరికి బడి ఫోటోలు కయ్యా ఓ చాయ్ వెళ్ళి కాదు ఏ రాస్ వెయిట్ చాయ్ పియా అభి పియా చాయ్ అభి పియా పియా ఇక్కడ కూడా వచ్చి నా హెర్బాలైఫ్ చూసిన హెర్బాలైఫ్లో ఒక అంకుల్ చూసిన అంకుల్ ఇక్కడ ఇది బిఫోర్ ఆఫ్టర్ ఫోటో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా న్యూట్రిషన్ జమ్ము వరకు ఉంది అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూసి ఏదైనా మిస్టేక్ అంటే కామెంట్స్ పెట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఏ వీడియో నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా కామెంట్స్ పెట్టాలి షేర్ చేయాలి లైక్ చేయాలి మెయిన్ నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయాలి బాయ్ ఫ్రెండ్స్.